నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో రెండు చారిత్రాత్మక ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం. ఏపీ సచివాలయం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాలకు శంకుస్థాపన. ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా రాజధానిని నిర్మిస్తామన్న చంద్రబాబు. గాజువాకలో టీడీపీ నేత నెల్లి సాధురావు రాసలీలలు. రంగంలోకి దిగిన పోలీసులు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేశామన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. విజయవాడలో వెటర్నరీ డిప్లొమా విద్యార్థులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతం. అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. కనక మహాలక్ష్మి దేవస్థానానికి పోటెత్తిన భక్తజనం. మార్గశిర మాసం మూడో గురువారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ. రాష్ట్రంలో రెండు చారిత్రాత్మక శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏపీ సచివాలయ భవన నిర్మాణానికి, కడప ఉక్కు కర్మాగారానికి అమరావతిలో శంకుస్థాపనలు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. చారిత్రక ప్రాజెక్టుల శంకుస్థాపనపై రిపోర్ట్. రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవన నిర్మాణానికి నిర్దేశించిన రాఫ్ట్ ఫౌండేషన్ను కాంక్రీట్తో నింపే కార్యక్రమాన్ని రాయపూడి నుండి కొండవరాజుపాలెం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఏకపికిన 3.5 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సచివాలయం, విభాగాధిపతులు కార్యాలయాలను 5 టవర్లుగా నిర్మిస్తారు. ఇందులో 2వ భవన పునాది పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీన్ని రాఫ్ట్ ఫౌండేషన్ మాస్ కాంక్రీట్ విధానంలో పూర్తి చేయనున్నారు. 69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. 40 అంతస్తులతో 4, 50 అంతస్తులతో 1 భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ఈ 5 సచివాలయ భవనాల నిర్మాణ పనులను ప్రముఖ కంపెనీలు చేపట్టాయి. కడప ప్రజల చిరకాల వాంచ అయిన కడప ఉక్కు కర్మాగార నిర్మాణానికి ముందడుగు పడింది. మైలవర మండలం ఎం కంబాల దిన్నెలో ఏపీ సీఎం చంద్రబాబు ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొలి భూమి పూజ చేసిన ఆయన అనంతరం శిలాఫలకం, పైలాన్ను ఆవిష్కరించారు. 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడప ఉక్కు పరిశ్రమను నిర్మించనున్నారు. ఈ పరిశ్రమ కోసం జమ్మలమడుగు నుంచి 12 కిలోమీటర్ల లైన్ను ఏర్పాటు చేయనున్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోనున్నారు. 18,000 కోట్ల వ్యయంతో 3,000 ఎకరాల్లో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సీఎండీగా విశాఖ ఉక్కు నిపుణులు మధుసూదన్ రావును ఇప్పటికే నియమించారు. రాష్ట్రంలో 2 చారిత్రాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సీఎంతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచానికి తలమానికంగా సచివాలయ నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దేశంలోనే అత్యంత భారీ రాఫ్ట్ ఫౌండేషన్గా ఇది అరుదైన ఖ్యాతి గడిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోనే ఇంతటి భారీ నిర్మాణం ఇదేనని స్పష్టం చేశారు. మనందరికీ గర్వకారణంగా ఉండేట్టుగా, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఈరోజు మన సెక్రటరీ మనం కట్టుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా మరొక్కసారి రైతులందరినీ అభినందిస్తున్నాం. రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇలాంటి మహత్తర కార్యక్రమానికి సాధ్యమైంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక పని జరగాలంటే ప్రజల సహకారం, ప్రభుత్వం యొక్క దూరదృష్టి, ఈ రెండు తోడైనప్పుడు సమర్థవంతంగా అమలు చేయగలిగితే ఏదైనా చేయగలుగుతామనే దానికి మన రాజధాని నిర్మాణం ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పటికే ప్రపంచమంతా కూడా ఆసక్తిగా మన రాజధాని వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఈ బిల్డింగ్ ప్రపంచానికే తలమానికంగా ఉంటుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇందులో అత్యంత కీలక నిర్మాణం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దీన్ని తీసుకొస్తున్నాం. 5 టవర్లు వస్తాయి. 225 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోని ఒక ఎత్తైన సముదాయం. మామూలుగా సెక్రటరీ అంటే మామూలు బిల్డింగ్ కట్టడం, అందులో కూడా సరిగా గాలి రాకుండా, వెలుతురు లేకుండా, పనిచేసే వాతావరణం లేకుండా పోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం
ఒక ప్రైవేట్ ఆఫీస్ కంటే భిన్నంగా ఒక ఆధునికమైన వస్తువులన్నీ కల్పించి ఒక ఇంటెలిజెంట్ బిల్డింగ్, ఇంకొక పక్క ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా గర్వకారణంగా ఉండేటిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 225 మీటర్ల ఎత్తుతో ఇది ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ శిల్పి నార్మన్ పోస్టర్ అండ్ పార్ట్నర్ సంస్థ ఈ నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించింది. సిఆర్డిఏ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఏకదాటిగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేశారు. మనుమరుల వయస్సున అభం శుభం తెలియని బాలికతో వికృత చేష్టలు చేసిన ఓ మానవ మృగం సభ్య సమాజం తలదించుకునేలా ఆ ముసలినక్క సాగించిన రాశులలో చూస్తే చీచీ అంటూ కళ్ళు మూసుకోవాల్సిందే. కామంతో మదమెక్కిన ముసలాడు టీడీపీలో ఓ సీనియర్ నాయకుడు. మాయ మాటలు చెప్పి బాలికతో రాశులలు చేసిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పోలీసులు రంగప్రవేశంతో గుట్టు బయటపడింది. గాజువాకలో చోటు చేసుకున్న ఈ ఘటనపై రిపోర్ట్. దేశంలో మహిళలు బాలికలపై అత్యాచారాలు అఘాయిత్యాలు మితిమీరిపోతున్నాయి. లైంగిక వేధింపులు ప్రమాద స్థాయిలో నమోదవుతున్నాయి. అభం శుభం తెలియని బాలికలపై కొందరు కామంతులు కళ్ళు పడుతున్నాయి. సమాజం ఏమనుకుంటుంది, మనం ఏ స్థాయిలో ఉన్నామనేది కూడా గుర్తు లేకుండా ప్రవర్తిస్తూ నైతిక విలువలకు పాతరేస్తున్న ఘటనలు కోకొల్లలు. పిల్లలను చూస్తే ఎవరికైనా ముచ్చటేసి మంచి మాటలు చెప్పాలనిపిస్తుంది. కానీ గాజువాకలోని టీడీపీ సీనియర్ నాయకులు నెల్లి సాధురావు ఆ బాలికతో చేసిన రాసలీలలో చూస్తుంటే ఆ ముసలుడి రాక్షస ప్రవృత్తి బయటపడుతుంది. 80 ఏళ్ల వయస్సు ఉన్న ఈ కామ పిశాచి అభం శుభం తెలియని బాలికతో చేస్తున్న రాసలీలలు చూస్తుంటే మనం మానవ సమాజంలోనే ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం తలెత్తుతుంది. టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి నెల్లి సాధురావు గాజిపక్కలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నాడు. తన కార్యాలయంలో పూలే అంబేద్కర్ ఫోటోలు పెట్టుకున్నామని స్పృహ లేకుండా అక్కడి చిన్నపిల్లతో రాసలీలలో మునిగిపోయాడు. పోలీసులు రంగప్రవేశం చేసి గుట్టును రట్టు చేశారు. ఈ ఘటన తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతుంది. ఇలాంటి నీచమైన ఘటనకు పాల్పడిన నెల్లి సాధురావును పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. ఇలాంటి ఘటన అత్యంత దురదృష్టకరమైనదని, సభ్య సమాజం క్షమించదని చెప్పారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి, అక్కడ కూడా సిఐటీవీలో ఉండి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అయితే ఆయన మీద టీవీలో చూసామండి కూడా. మాకు మా దృష్టికి వచ్చిన వెంటనే ఆయన ప్రాథమిక సభ్యత్వానికి మేము సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తీర్మానం కూడా పార్టీ ఆఫీస్ దగ్గర జరిగింది. ఇంకోటి ఏదైతే ఆ పార్టీ ఆఫీసు పార్టీ ఆఫీస్ అన్నారు, అది పార్టీ ఆఫీస్ మాది కాదండి. ఆయన అయితే ఇండివిజువల్గా పెట్టుకుంది. ఎందుకంటే మాకు వార్డులో వార్డ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్తో సంబంధించినటువంటి మేము ఆయన పెట్టింది ఆఫీస్ కింద భావిస్తాం. ఎవరో ఇండివిజువల్గా పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ కూడా ఉంది, ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అది కనుక దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి. అలాగే ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వారి మీద పోలీసులతో మాట్లాడి వెంటనే కేసు రిజిస్టర్ చేయమని చెప్పాం. గాజువాకలో చోటు చేసుకున్న ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుడే ఇలాంటి నీచానికి దిగజారితే మహిళలకు బాలికలకు రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నాయి. వెటర్నరీ డిప్లొమా విద్యార్థులు అమరావతిలో నిర్వహించిన ఆందోళన ఉధృతకు దారితీసింది. 2 ఏళ్ల పాటు చదివిన తర్వాత ఈ పోస్టులకు అర్హత లేదంటూ చెప్పడం పట్ల విద్యార్థులు రోడ్డెక్కారు. విజయవాడ బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అలాగే పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అచ్చిపేట వద్ద వెటర్నరీ నిరుద్యోగులు ధర్నాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎంతకీ మాట వినకపోయేసరికి వారిని అరెస్టు చేసి వ్యానలో స్టేషన్కు తరలించారు. వెటర్నరీ డిప్లొమా కోర్సులు చేయడమే తమకు శాపంగా మారిందని, తక్షణం ఈ పోస్టులన్నింటినీ అవుట్సోర్సింగ్ పద్ధతిలోనైనా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. లక్షలాది మంది భక్తులతో ఆలయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
మార్గశిర మాసోత్సవాలు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 వారాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు కొంగు బంగారమైన కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇప్పటికే 10 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, కుంకుమార్చన పూజలను దేవస్థానం నిర్వహించింది. 3వ గురువారం కావడంతో ఆలయం భక్తులతో మారుమ్రోగిపోయింది. ఎక్కడ చూసినా కనక మహాలక్ష్మి అమ్మవారి నామస్మరణే వినిపించింది. సాధారణ క్యూ లైన్లతో పాటు VIP లైన్లలో కూడా భక్తుల తాకిడి పెరిగింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు, దేవాలయ సిబ్బంది కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో భక్తులకు మజ్జిగ మంచినీరు అందజేశారు. మరోవైపు గంటల తరబడి భక్తులు వేచి ఉండటంతో అస్వస్థతకు గురైన భక్తులను వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి అమ్మవారి దర్శనానికి పంపించారు. కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని అంటున్నారు. ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకుంటున్నామని చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో భక్తుల ఆరాధ్య దేవత కనక మహాలక్ష్మి అమ్మవారు అని, అటువంటి మహాతల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భక్తులు అంటున్నారు. పాదాల దగ్గరే నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను. కానీ ఈ తల్లికి ఇంత మహిమందన్న సంగతి నేను హైదరాబాద్ నుంచి వచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది. అలాగే ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. దీని రిజల్ట్ కూడా అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చూసి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎలాంటి రిజల్ట్ ఉందో ఆ తల్లిని నమ్మితే మనకి ఎలాంటి ప్రతిఫలం దొరుకుతుంది అనేది వాళ్ళు నాకు అక్కడ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. సో నా అదృష్టం భావిస్తున్నాను, నేను విశాఖపట్నం అమ్మాయిని, నేను ఇక్కడ పుట్టడం అది ఈ తల్లి పక్క చందులోనే నేను పుట్టాను. ఎప్పుడో ఇంతప్పటి నుంచి నేను చూస్తున్నాను లక్ష్మి కనకమలక్ష్మి తల్లిని. అల్లెమిత అనమాట, నాకు ఒక నేషనల్ మదర్ పేరు అవార్డు వచ్చింది. నా సినిమా ఓమల్లి సినిమాని నేను రిలీజ్కి ముందు ఇక్కడికి వచ్చి పేరుకున్నప్పుడు ఒక పెద్ద దానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది ఓమల్లి సినిమాకి. దానికి 2 స్టేట్ నంది అవార్డు వచ్చేలాగా చేసింది. అలాగే నన్ను జాతీయ అధ్యక్షురాలు చేసింది కనకమలక్ష్మి అమ్మ. అలాగే ఒక డాక్టరేట్ అండి, డాక్టరేట్ నేషనల్ దీనిలో అమెరికా నుంచి యూనివర్సిటీలో ఐడెంటిఫై చేసి నాకు డాక్టరేట్. ఇలాంటివన్నీ నాకు దొరుకుతూ ఉంటే ఎలా మహిమ లేదని మనం అనుకుంటాం. కావడంతో ఊహించిన దానికంటే భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ ఈవో జ్యోతి మాధవి అన్నారు. ఈ ఒక్కరోజే సుమారు 3 లక్షల వరకు అమ్మవారిని దర్శించుకున్నారని ఆమె స్పష్టం చేశారు. ఉచిత బస్సు సౌకర్యంతో పాటు క్యూ లైన్లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. అమ్మవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా మళ్ళీ మళ్ళీ రావాలనే అనిపిస్తుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రకాశోత్సవాలు కొనలపడంగా జరుగుతున్నాయి. ఉదయం పదకొండు రాత్రి 11 నుంచి భక్తులు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే క్యూరైల్లో ఉన్నారు. ఈరోజు మూడో వారం కావడంతో సుమారుగా ఈరోజు 5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కూడా మంచి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు అమ్మవారి కార్యక్రమం కూడా వేలాది మందికి దేవస్థానం కల్పించింది. మరోవైపు గురువారం నాడు అమ్మవారిని దర్శించుకుంటుంటే అన్ని సకాలు కలుగుతాయనేది భక్తులు అన్నది. తిన్నరమ ప్రభాకర్ రాము ఎస్డీ న్యూస్ విశాఖపట్నం. తిరుమల శ్రీవారికి ప్రముఖ సినీ హీరో మాధవన్ మొక్కులు చెల్లించారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. గర్భగుడిలోని మూల విరాట్ ను దర్శించుకున్నారు. మాధవన్ కు ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 28వ తేదీన ఆర్కే బీచ్ లో నిర్వహించే ఎయిర్ షోకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోని బీచ్ లోని ఎయిర్ షోను ఏర్పాటు చేస్తుందని, విశాఖ ప్రజలందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ సమావేశంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం 10 కోట్లు వెచ్చించి ఈ ఎయిర్ షో ఏర్పాటు చేస్తుందని, విశాఖ జిల్లా ప్రజలకు కనువిందు చేసే విధంగా 14 విమానాలు ఎయిర్ షోలో పాల్గొంటాయని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా రావణ కాస్ట్యూమ్లో రగులుతున్న పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామరెడ్డి ధ్వజమెత్తారు. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలంటూ వేపగుంట కూడలిలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన నాయకులు నేడు మన్ను తిన్న పాములా ఉండిపోతున్నారని సిపిఎం నాయకులు కుమార్ మండిపడ్డారు. పంచగ్రామాల భూ సమస్య కోర్టులో ఉన్నందునే పరిష్కరించలేకపోతున్నామని టీడీపీ నాయకులు చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. సమస్య పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణి, అనంతలక్ష్మి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆక్రమించుకోవాలి అన్న చిత్తశుద్ధి తప్ప పంచగ్రామాల భూ సమస్యని పరిష్కారం చేద్దాం అనేది అంత మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వాళ్ళకున్న సమయంలో వాళ్ళు దొంగ భూములు ఆక్రమించుకోవడానికి, ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడానికి వెచ్చించిన సమయంలో 0.8% సమయం అయినా మన సమస్య మీద దృష్టి పెట్టుంటే. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త బంద్ కు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. వచ్చే నెల 8-9 తేదీల్లో నిర్వహించిన దేశవ్యాప్త బంద్ గోడ పత్రికను స్టీల్ ప్లాంట్ స్మృతాంజలి పార్క్ లో కార్మిక నాయకులు విడుదల చేశారు. ప్రభుత్వ రంగ సమస్యలను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని టీఎన్టీయూసీ నాయకుడు బొండా ఎల్లాజీ ధ్వజమెత్తారు. కార్మిక ప్రయోజనాలను కలరాస్తూ పెట్టుబడిదారులకు మోడీ సర్కార్ రెడ్ కార్పొరేట్ పరుస్తుందని మండిపడ్డారు. బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు సంపూర్ణం, పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ముఖ్యంగా అభ్యర్థిస్తా ఉన్నాం. ఈ రోజు మోడీ ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాన్ని పూర్తిగా నాశనం చేసి జీవీఎంసీ 14వ వార్డు రేస్పువాని పాలెంలో దుర్గా భవాని ఆలయంలో అమ్మలం పూజను ఘనంగా నిర్వహించారు. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజకు ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజను నిర్వహించారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావాలంటూ కోరుకున్నట్లు కేకే రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీ రమణారెడ్డి, కృష్ణారెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, భవాని తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి మా ఇల్లు వచ్చి దుర్గాదేవి అమ్మ పూజ చేయలేదు, ఇదే ఫస్ట్ చేయదు. మాకు చాలా మంది దీనికి సహకరించారు. ఆ సహకరించ శీలనగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్యం అన్న సంప్రదానం ముగిసింది. 2 నెలల పాటు అయ్యప్ప మాలధారులకు నిత్యం కైంకర్యం ఇచ్చారు. 15 నెలలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సేవా సంఘం అధ్యక్షులు తిప్పల చిన్నప్పారావు మాట్లాడుతూ నిత్య అన్నసంప్రదానను నిరాటంకంగా కొనసాగించేందుకు సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. అయ్యప్ప కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. తద్వారా ఇంకా ఇలాగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని అయ్యప్ప ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో పాటు మనందరం. ఉత్తరాంధ్రకు చెందిన సినీ నటులతో చిట్టూరి మూవీస్ బ్యానర్ పై 10వ రోజు ది ఎండ్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు ఫర్నేష్ తెలిపారు. రామటాకీస్ వద్ద చిత్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హర్రర్ సిస్టర్ సెంటిమెంట్ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. సంక్రాంతి తర్వాత మొదటి షెడ్యూల్లోనే షూటింగ్ ను ఉత్తరాంధ్రలోనే షూట్ చేస్తామన్నారు. రాఖీ పండుగకు సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్మాత హీరో శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాఖీ పండుగ సినిమా రిలీజ్ చేయాలనుకుంటుంది. ఈ సినిమా హర్రర్ సెంటిమెంట్ హర్రర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ సినిమా, అందుకే ఈ సినిమాని రాఖీ పండుగ రిలీజ్ చేసి చేయాలనుకుంటున్నాము. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, మ్యూజిక్ ఆల్రెడీ జరుగుతుంది. సత్యవాడ శ్రీకాంత్ అని ఆయన పాటలు రాశారు. ఇంకా పోలవరం సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీపడి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడమే ప్రధాన లక్ష్యమని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏపీ రిజిస్టర్ శివకుమార్ చెప్పారు. స్థానిక హోటల్లో విఐటి ఏపీ ఆధ్వర్యంలో విశాఖ జోన్ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు ప్రిన్సిపాల్కు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోని టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత అధ్యాపకులు ప్రిన్సిపాల్స్ పై ఉందని తెలిపారు. అనంతరం టెక్నికల్ సెషన్ నిర్వహించారు. ఎక్స్పోజర్ సో దట్ ద చైల్డ్ రిమెంబర్స్ లెర్నింగ్ మల్టిప్లై. సో టెక్నాలజీ ఎన్హాన్సెస్ లెర్నింగ్, ట్రూ ఫర్, బట్ నాట్ ద టెక్నాలజీ కెన్ ఎన్హాన్స్ 100% లెర్నింగ్. సో వేర్ ఎవర్ ఇట్ ఇస్ యూజింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ దే కమ్ టు యు నౌ వాట్ విల్ యు సే ఇస్ హియర్. హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో 2 చారిత్రాత్మక ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం. ఏపీ సచివాలయం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాలకు శంకుస్థాపన. ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా రాజధానిని నిర్మిస్తామన్న చంద్రబాబు. గాజువాకలో టీడీపీ నేత నెల్లి సాధురావు రాసలీలలు. రంగంలోకి దిగిన పోలీసులు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేశామన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. విజయవాడలో వెటర్నరీ డిప్లొమా విద్యార్థులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తం. అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. కనక మహాలక్ష్మి దేవస్థానానికి పోటెత్తిన భక్తజనం. మార్గశిర మాసం 3వ గురువారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ. ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఎస్టీవీ న్యూస్.